జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం కాజలూరు మండలం కోలంక గ్రామంలో వక్స్ బోర్డ్ భూములకు కౌలు వేలం నిలిపివేయాలని కాజలూరు తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతులు ధర్నా నిర్వహించారు. 60 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములకు రెవెన్యూ అధికారులు అభ్యంతరాలు చెప్పలేదని భూములకు పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేశారని అన్నారు. సాగు చేసుకుంటున్న పేద రైతుల భూములకు వక్స్ బోర్డ్ వేలం నిర్వహించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సాగు భూములుగా రిజిస్టర్ కార్యాలయంలో నమోదు చేసి 5 దశాబ్దాలుగా సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని రైతులు అన్నారు. వక్స్ బోర్డ్ కి వేలం నిలిపివేయాలని నినాదాలు చేశారు. రైతులకు మద్దతుగా సిపిఎం నాయకులు అఖిల భారత రైతు కూలీ సంఘ నాయకులు నిలిచారు. మా భూములు మాకే, ఈ రోజుకి వేలం పాటను, ఈ రోజుకి వేలం పాటను, రైతుల ఐక్యత, రైతుల ఐక్యత, మా భూములు మాకే, మా భూములు మాకే. నా పేరు సుదానంద్, కాజూరు మండలం, తూర్పు జిల్లా కాజూరు మండలం కోలంక గ్రామం. మాది కాజూరు మండలం పల్లిపాలెం గ్రామం. అయితే మా కోలంక గ్రామంలో నాకు ఒక 40 సెంట్లు భూమి ఉన్నది. అయితే ఈ భూమి అయితే గత 30 సంవత్సరాలుగా మా తండ్రి లేవు, 96 ఈ యొక్క ముస్లిం సోదరుల దగ్గర కొనుక్కున్నామండి. ఇప్పటి వరకు కూడా అప్పుడు రెవెన్యూ శాఖ రిజిస్టర్ రిజిస్టర్ చేశారు. తర్వాత రెవెన్యూ శాఖ అంతా కూడా ఇగో నెంబర్ వన్ క్వాలిటీగా పాస్బుక్లు ఇచ్చారండి. 30 సంవత్సరం నుంచి కూడా ఈ భూముల్ని పన్నులు కట్టుకుని మేము పండించుకుంటున్నాము. అయితే 3 సంవత్సరాల క్రితం ఈ భూములు మా యొక్క నోటీసులు పంపారు. అలాగే ఇప్పుడు మళ్ళీ ఈ భూములు మీ కదని యాలం వేస్తున్నారా? కావున ఇది ప్రభుత్వం వారు, వక్స్ బోర్డు వారు మాకు జరిగిన అన్యాయాన్ని మంచి అలాగే సీఎం గారు కూడా గిట్టి తీసుకెళ్ళి మా భూములు మాకు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను.